रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब अर्गी मुस्तखर में साबिक रुकन असम्बली और डीसी सदर राम मोहन रेड्डी की रिहायशगाह पर एक सहाफती कॉन्फ्रेंस मुनाकिद हुई। इस सहाफती कॉन्फ्रेंस में माने खसूसी की हैसियत से गुलबर्गा रुकन असम्बली अलम प्रभु ने शिरकत की। इस मौके पर टी राम मोहन रेड्डी ने बताया कि AICC कमेटी ने तेलंगाना में होने वाले असम्बली इंतखाबात के लिए गुलबर्गा रुकन असम्बली को चेरला पार्लिमानी हल्के के लिए इंचार्ज मुकर्रर किया है। उन्होंने इस मौके पर कहा कि जारी माह की 17 तारीख को तुकगुड़ा में कांग्रेस विजय भेरी का अजलास आम मुनाकिद किया जा रहा है, जिसमें सोनिया गांधी शिरकत करते हुए 5 स्कीमों की जमानत का ऐलान करेंगी। उन्होंने पार्टी कायदीन और कारकुनान आवाम से इस अजलास को कामयाब बनाने की अपील की। कांग्रेस पार्टी अध्यक्ष मल्लिकार्जुन खड़गे गारी आदेश प्रकार मन तेलंगाणा प्रदेश कांग्रेस कमिटी अध्यक्ष रेवंत रेड्डी गारी आलोचन तो ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా గుల్బర్గా ప్రాంతానికి సౌత్ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు అల్లం ప్రభు గారు మన వికారాబాద్ జిల్లాకు విచ్చేసినందుకు మేము సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తను గతంలో శాసన మండలి సభ్యుడిగా పనిచేయడం జరిగింది. తను ఒక పంచాయతీ అధ్యక్షునిగా తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించి దశలు దశలుగా తను ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే స్థాయికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మనం ముందుకు పోతే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అన్న దానికి తనే తర్పణం. కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మన ప్రాంతానికి పరమేశ్వర గారు వచ్చి ఇక్కడ మాట్లాడారు చాలాసార్లు, మునియప్ప గారు వచ్చి మాట్లాడారు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు వచ్చారు, బోసరాజు గారు వచ్చారు, వీళ్ళందరూ ఎన్నోసార్లు ఇక్కడ మనం మాట్లాడడం జరిగింది. సో అలాంటి నేపథ్యం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం లోపల పరమేశ్వర గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండే అది కాంగ్రెస్ జనతాదళ ప్రభుత్వం ఉంటే బీజేపీ వాళ్ళు కూలగొట్టి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీజేపీ అంటే ఇద్దరు బలవంతులు అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో కేంద్రంలో. అయినప్పటికీ తను చెప్తాడు కొద్దిసేపు అయిన తర్వాత ఏ విధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినారని ఇక్కడ మీకు అందరికీ తెలియజేస్తూ మీకు దశ దిశ నిర్దేశం చేయడానికి అని చెప్పి తను ఇక్కడికి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో 7 అసెంబ్లీ సీట్లు గెలిపేయడానికే తను ఇక్కడ బాధ్యత తీసుకున్నాడు. మొత్తం చెవేళ్ల కాన్స్టిట్యూన్సీ మొత్తం ఎన్నికలయ్యే వరకు పర్యటనలు చేస్తూనే ఉంటాడు, మీ దగ్గరకు వస్తుంటాడు, కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు అందరితో. ఎట్లా మీరు బూత్ లెవెల్లో ప్రచారం చేస్తున్నారు అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు కూడా హైకమాండ్కు మాకు అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. కాబట్టి ఇక మనకు రెగ్యులర్గా తను ఎలక్షన్ గెలిచే వరకు కూడా మన ప్రాంతానికి అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తిని మనకు ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. ఇదేవిధంగా గడ్డం వినోద్ కుమార్ వెంకట స్వామి గారి కొడుకు, ఆయన వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇప్పుడు 6 వేలు ఉన్నాడు. ఇప్పుడు లేట్ అయినందుకు ఆయన దాండూరు రమ్మని చెప్పిన ఆయన దాండూరుకి వెళ్తున్నాడు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొన్ననే మన ప్రాంతానికి ఏసీ సెక్రటరీ కూడా వచ్చిండు, మీకు ఐడియా ఉంది, విష్ణుడ కేరళ ఎమ్మెల్యే వచ్చిపోయి అన్న కేరళ ఎమ్మెల్యే రావడం జరిగింది. ఇట్లా చాలామంది హైకమాండ్ వచ్చి ఏసీసీ ఆఫీస్నే ఇప్పుడు హైదరాబాద్లో పెట్టేసింది. ఇప్పుడు ఏసీసీ ఆఫీసే హైదరాబాద్ వచ్చేసిన పరిస్థితి, మొత్తం సిడబ్ల్యూసీ మీటింగే ఆయన హైదరాబాద్లో పెడుతున్నారు, ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం. అంటే టోటల్గా వీళ్ళు టేక్ ఓవర్ చేసేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అసలు హైదరాబాద్ విడిచిపెట్టే పరిస్థితి లేదు. అంత అంటారా, ఎందుకంటే దుర్బిన్ పెట్టిండు అంటారు కదా, లెన్స్ అంటారు కదా, పెట్టేసారు, ఇక తెలంగాణలో పెట్టేసారు. ఇక ఇట్సే లేదు. తను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మన ఇంట్లో నివాసంలో చెప్పింది ఏంటంటే మీ చేతిలో ఉంది, మా చేతిలో లేదు, గవర్నమెంట్ రావడం అన్నది మీ చేతిలో ఉంది. ఎందుకంటే మీరు ఇంటింటికి తీసుకెళ్ళి గ్యారంటీ కార్డు అనేది సోనియా గాంధీ గారు ఇస్తున్నారు, గ్యారంటీ కార్డు అనేది. ఆ గ్యారంటీ కార్డులో ఒక 5 అంశాలని అభయస్తం కింద తీసుకుంటున్నాం మనం. ఒక 10-12 హామీలు ఉంటే ఒక 5 ముఖ్యమైన హామీలు తీసుకుంటున్నాం. అంటే అది 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇండ్లు, ఇతరులకు 5 లక్షల రూపాయల ఇండ్లు కట్టియడం కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేస్తున్నాం. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు అసైన్మెంట్ భూములు ఇచ్చినాయి, మనం పట్టాలు ఇచ్చేయడం కావచ్చు. ఇట్లాంటివి సెలెక్ట్ చేసి ఈ 5 మాత్రం ఏం చేస్తున్నారు అంటే గవర్నమెంట్ వచ్చిన 30 రోజులు 100 రోజులు
ఎందుకంటే అది వాళ్ళే చేయాలి కాబట్టి మేము చెప్తలేం వాళ్ళే సోనియా గాంధీ గారే ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తారు టైం ఫ్రేమ్ పెడుతున్నాం అన్నమాట ఈ టైం లోపల మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్ అయ్యండి ఇన్ని రోజులల్లో మీకు ఈ పథకాలు అమలు చేస్తామని ఆల్రెడీ కర్ణాటకలో చేశారు చెప్తాను ఆ విధంగా మనం చేయబోతున్నాం అన్నమాట వాళ్ళు ఇచ్చే ఏదో 500 1000 ఇవి ఎక్కడ చెప్పతే చెప్పండి అది ఎక్కడ వాళ్ళకు అవసరానికి వస్తుంది రుణ పరిస్థితుల ఒక దావా చేసుకుంటే అయిపోతుంది మనం చేసినట్టు లేదు 42,000 హౌసెస్ ఐ గాట్ కన్స్ట్రక్టెడ్ ఇన్ కాన్స్టిట్యూన్సీ 42,000 హౌసెస్ వర్గీ కాన్స్టిట్యూన్సీ ఓన్లీ వన్ హౌస్ ఆల్సో దేవ్ నాట్ కన్స్ట్రక్ట్ ఏక్ ఘర్ భీ నహీ బనా టీఆర్ఎస్ వాళ్ళే ఏక్ బోల్తా ఏక్ ఘర్ నహీ అప్నా జో కామ్ హై పక్కీ కామ్ హై హమారే నారాయణ ఇధర్ నంచర్లా అప్నే నంచర్లా గాంవ్ మహమ్మదాబాద్ మే 2000 ఎకర్ దియే किसान लोगों को खेती करने के लिए गवर्नमेंट लैंड 2000 तेलंगाना में 25 लाख एकड़ दिए तेलंगाना में 25 लाख एकड़ दिए अभी अपन राहुल जी बोले थे खम्मम डिक्लेरेशन में जो 25 लाख एकड़ है हम आपको जो है ना पट्टा कर देंगे अभी ये तो बेच नहीं सकते फिलवक्त आप बेचने का सर काम पट्टा करके दे देंगे अगर कोई जरूरत है तो बेच सकते मार्केट में वो भी हम ऑलरेडी अनाउंसमेंट कर चुके हैं तो ये विषयों గురించి ఈ రోజు ఇక్కడ చెప్పడానికి తనను ముఖ్య అతిథిగా మొట్టమొదట ఈ యొక్క పరిగి నియోజకవర్గానికి వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మన సిద్ధాంతి బాలసాద్ పంతుల్ గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా మన మహమ్మదాబాద్ మండల అధ్యక్షులు నారాయణ గారు మన విజయ్ కుమార్ రెడ్డి గారు మన దోమ మండల అధ్యక్షులు అశోక్ మన చౌడాపూర్ అధ్యక్షులు అదేవిధంగా సారుకు మిత్రుడు ఆపకా నామ్ విజయ్ కుమార్ సార్కి ఇద్దరు ఉన్నారు ఆయన కూడా విజయ్ కుమార్ ఈయన కూడా ఒక విజయ్ కుమార్ డిఏ ఉన్నారు దోనో విజయ్ కుమార్ దోనో విజయ్ కుమార్ విజయ్ కుమార్లు ఇద్దరు మన ప్రాంగణం పేరు విజయబేరి ప్రాంగణే విజయబేరి ఏ దోనో విజయ్ కుమార్ ఆకే అప్నా వికారాబాద్ డిస్ట్రిక్ట్ లోక్సభ విజయబేరి కర్నే కాస్తే ఆపకు భీ స్వాగత్ కర్తే హే హమారా అంజనేయులు కులచర్ల ప్రెసిడెంట్ హే హమారే భరత్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హే చిన్న నరసింహ హే हमारा यू सरपंच है उनके बीवी रजिता बहुत अच्छा काम करते हो गांव में जो है ना ये सरकार का सरपंच से लड़के ये लोग डेवलप करते हैं तुम उठो जरा साहब आपको देखना चाहते ये क्या करते हैं उसको अवार्ड मिलना चाहता हो हमेशा क्या बोलते हैं उसके गांव को अवार्ड मिलना है वो मेरे को लेके जाता है कलेक्टर के पास साहब मैं गाँव में डेवलप करा वो TRS की सरपंच को अवार्ड दे रहे उत्तम सरपंच अवार्ड वो मेरे को मिलना है हम गए ना अपन कलेक्टर के पास जाके ला लिया ना